ప్రముఖ సైకో అండ్ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం క్రాంతిగారి గారు. సో మరి సక్సెస్ లేదా భయం, ఆందోళన, మాట వినకపోవడం, దురలవాట్లు, ఒత్తిడి, సో మరి ఎగ్జామ్స్ లో కనుక ఎలా సక్సెస్ అవ్వాలి, ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మరి ఇటువంటి ప్రతి ఒక్క దానికోసం మరి మీకు వివరించడానికి సో మరి క్రాంతిగారి గారు మన స్టూడియోకి వచ్చేసారు కాబట్టి, సో మరి మీరు ఇటువంటి సమస్యల కోసం, సమస్యలతో ఏమైనా సరే బాధపడుతున్నట్లయితే మరి కాల్ చేసేయండి. కాల్ చేయాల్సిన నంబర్ అయితే 0891646855 నంబర్ కి కాల్ చేసి మరి డైరెక్ట్ గా మరి మీరు ఏదైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో, సో మరి మీ ప్రాబ్లం ని ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా, సో మరి క్రాంతికర్ గారికి మరి మీ ప్రాబ్లం ని చెప్పడం ద్వారా మరి మీకు సొల్యూషన్ అనేది లభిస్తుంది. సో మరి అదే విధంగా మరి ఈ రోజు ఉదయ్ కిరణ్ చనిపోయిన సందర్భంగా అయితే స్ట్రెస్ మరియు ఆత్మహత్యల నివారణ గురించి మనకి తెలియజేయడానికి క్రాంతికర్ గారు అయితే మరి మన స్టూడియోకి వచ్చారు కాబట్టి సో మరి వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఎక్కువగా ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతారు, అలానే ఆత్మహత్యలు కూడా చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అలా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆత్మహత్యలు అనేవి ఎక్కువైపోయాయి కదా, సో అది ఎందుకు అంటారు అసలు? యాక్చువల్గా స్ట్రెస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అనేవారు పూర్వకాలం. నేను ఇప్పుడు ఏమంటానంటే స్ట్రెస్ ఈజ్ ఏ నాట్ ఓన్లీ ఏ సైలెంట్ కిల్లర్ బట్ ఆల్సో ఏ వైలెంట్ కిల్లర్. ఇది స్ట్రెస్ వల్ల జరుగుతుందని తెలియకుండానే చాలామంది క్యాన్సర్ బాధితంగా మారిపోతున్నారు. చాలామంది సిగరెట్ డ్రింకింగ్ గుట్కా కానీ డ్రగ్ అడిక్షన్స్ మారిపోతున్నారు. చాలామంది పిల్లలు ఒక్కో సెంటర్లకి స్నోకర్ క్లబ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. అంచేత ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సూసైడ్ అంటే జీవితం నుంచి సైడ్ అయిపోవడం, అంటే అన్ని సమస్యలకి చనిపోవడమే ఒక పరిష్కారం అయితే ప్రపంచంలో 700 కోట్ల జనాభా ఒక్కరు కూడా సమస్య లేకుండా లేరు. వాళ్ళందరూ ఎప్పుడో చనిపోవాలి, అంటే భూమి మీద ఒక్కరు కూడా జీవి ఉండదు. కాబట్టి ఒత్తిడి కావచ్చు, సూసైడల్ థాట్స్ కావచ్చు, అవి కానీ వచ్చినప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. దీని మీద రేపు మా సైకాలజీ సెంటర్ సీతందార్ సైకాలజీ సెంటర్ 3 గంటలకి మన వైజాగ్లో ఎవరైనా సరే భార్య భర్త పిల్లల కుటుంబంతో ప్రొజెక్టర్ మీద ఫ్రీ ప్రోగ్రామ్ ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ సూసైడల్ ప్రివెన్షన్. సూసైడల్ నుంచి ఆలోచన వచ్చే వాళ్ళు ఎలా బయటపడాలని, అప్పులు బాధలు పడ్డవాళ్ళు కానీ, స్కూలు కాలేజీల్లో సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, చదువులో వెనకబడిపోయిన వాళ్ళు కానీ, భార్య భర్త సంబంధాల ఒత్తిడి ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే రేపు 3 గంటల నుంచి సాయంకాలం వరకు అది ఫ్రీ ప్రోగ్రామ్ అంటది, ఎవరైనా సరే రావచ్చు డైరెక్ట్గా 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఓ 3 అవర్స్ పాటు ప్రొజెక్ట్ మీద క్లాస్ ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్, భార్య భర్త పిల్లలు ఎలా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు లాట్ ఆఫ్ చూసారా ఉదయ్ కిరణ్ ఎంత నవ్వు మొక్కంతో ఉన్నాడు, స్మైల్ ఎస్ తీసేయండి, ఇప్పుడు మైల్ అయింది. ఆ నవ్వుంచే ఉదయ్ కిరణ్ ఈనాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతనికి చేతిలో నంబర్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి, మంచి యాక్టర్. లాస్ట్ ఇయర్ పాపం చూడండి, విషితితోటి పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ మొక్కం ఈనాడు విషాదంగా మారిపోయింది. మన ఇంట్లో ఎవరైనా సరే నవ్వుతుండే వాళ్ళు సూసైడ్ చేసి చచ్చిపోతే మన కుటుంబం సభ్యులందరూ కూడా ఈనాడు ఏడుపు కొట్టు మొక్కలు అయిపోతే అలా హాస్పిటల్లో జాయిన్ అయ్యి చూడండి అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళ తర్వాత మనల్ని అందరూ మర్చిపోతారు. అంతేత ఎవరికైనా సరే ఆత్మహత్య ఆలోచన అది ఉన్నప్పుడు మైహునా నేనున్నాననే విషయం మర్చిపోద్దు, ఐఎమ్ దేర్. ప్రతి కష్టానికి ఒక పరిష్కారం ఉంటుంది. దేవుడు అన్నవాడు ఉంటే ప్రతి కష్టానికి ఒక పరిష్కారం సృష్టించే ఉంటాడు. ప్రతి తాళం కప్పకి ఒక కీ ఉంటుంది. కీ లేకుండా తాళం కప్పు తయారు చేయరు. ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం అంటూ ఉండదు. అయితే ఆ ప్రాబ్లం సొల్యూషన్ మీకు తెలియకపోవచ్చు. డెఫినెట్గా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఆత్మహత్య నుంచి బయటకు తీసుకోవడం అనేది మాకు రోజు రొటీన్ యాక్టివిటీ అని చదివేటంటే. అలాగే మన మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నన్ రాజు గారు కూడా ఒక హెల్ప్ లైన్ నెంబరు ఇచ్చారు సూపరింటెండెంట్. దానికి కూడా ఫోన్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ మనసును అంతా విప్పారనుకోండి, మనసు విప్పితే మనిషి బతుకుతాడు, మనసు దాచుకుంటే డిప్రెషన్ పెరిగి మనసు చచ్చిపోతాడు. సప్రెషన్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఎక్స్ప్రెషన్ అంటాం. డోంట్ సప్రెస్ యువర్ ఎమోషన్స్. ఓకే, ఇప్పుడు లెట్ అస్ గో ఫర్. ఇప్పుడు మానసిక ఒత్తిడి నుంచి తగ్గించడం ఎలా? ఎలా? స్లైడ్ నంబర్ 1. మానసిక ఒత్తిడి తగ్గించడం ఎలా? రైట్.
సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి స్లైడ్ చూద్దాం. స్లైడ్ చూసి మనందరం కూడా మనలో ఎంత ఒత్తిడి ఉంది గుర్తిద్దాం, ఒత్తిడి నుంచి బయటపడడం ఎలాగ కూడా గుర్తిద్దాం. లెట్ అస్ గో ఫర్ స్లైడ్ నెంబర్ 2. హలో బాగున్నారా? హలో బాగున్నా. ఇప్పుడు చూడండి, హలో బాగున్నారా అంటే ఎవరు ఏమైనా ఏం చెప్తాం మనం, ఆ ఏం బాగున్నారండి జీవితం అంతా అయిపోయింది అంటాం. మీరు ఆ స్లైడ్ అంతా చదవండి, దాంట్లో మీకు ఏమన్నా కొన్ని ఐటమ్స్ ఉన్నా సరే మీరు బాగాలేదని అర్థం. చదవమ్మా. ఎప్పుడు వర్రీ అవుతూ ఉంటారా? నంబర్ నోట్ చేసుకోండి, ఉంది అనుకోండి టిక్ చేసుకోండి, పాయింట్లు ఎన్ని వచ్చినా మీకు తెలుస్తుంది. నెక్స్ట్. ఏదో తెలియని కారణాల చేత మీకు ఏకాగ్రత కనపరచలేకపోతున్నారా? నెక్స్ట్. అలా చదువు. సరైన కారణం లేకపోయినా మీరు దుఃఖంతో ఉండడం జరుగుతుందా? చాలా సులువుగా అతిగా తరచుగా మీకు కోపం వస్తుందా? నిద్ర పట్టడంలో ఇబ్బందులు గాని అతి నిద్ర గాని ఉన్నాయా? తరచూ మీ మూడ్ మారుతుందా? మనుషులతో కలిసి ఉండాలనిపించడం లేదా ఒంటరిగా ఉండాలి? ఒంటరిగా ఉండాలనిపిస్తుందా? దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ సూసైడ్. ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో, మీ పిల్లలు గాని మీ వాళ్ళు గాని కుటుంబంలో గాని రూమ్ క్లోజ్ చేసుకుని లోపల ఉండి వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. సో డోంట్ బి అలోన్. ఎప్పుడైనా సరే మనసులో చచ్చిపోవాలని ఆలోచన కానీ డిప్రెషన్ కానీ ఉన్నప్పుడు డోంట్ బి ఇంట్రావర్ట్, బి ఎక్స్ట్రావర్ట్. నెక్స్ట్. రొటీన్ గా సాగే జీవితంలో కొంచెం తేడా వస్తే అప్సెట్ అవుతారా? ఇదొకటి ప్రాబ్లం. చాలా మంది ఏం చేస్తారు, కొంచెం రొటీన్ గా తేడా గాని వచ్చిందంటే ఇమీడియట్ గా అప్సెట్ అయిపోతుంటాం. కాబట్టి ఈ వీటిలో ఏమన్నా మీకు ఉన్నాయంటే డెఫినెట్ గా యూఆర్ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్. మీరు బాగాలేదు అని అర్థం. బాగాలేదు అంటే ఇమీడియట్ గా బాగుండడానికి టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ గానీ మనం పాటిస్తే లైఫ్ లో సక్సెస్ అవుతారు. నెక్స్ట్ లైన్. నెక్స్ట్. ఈ స్పీడ్ యుగంలో హర్రీ వర్రీ కర్రీల కారణంగా గుండె జబ్బులు. నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్. రైట్. గుండె జబ్బులు, డయాబెటీస్, హై బీపీ వంటి సవాలక్ష అనారోగ్యాలకు గురవుతున్నారు. వేలు లక్షలు పెట్టి చికిత్స చేయించుకున్నంత మాత్రాన పూర్తి ఆరోగ్యవంతులు కారు. జీవన శైలిని మార్చుకునే వారికి ఆనందం, ఆరోగ్యం సొంతం అవుతాయి. దిస్ ఇస్ నథింగ్ బట్ వన్ లైఫ్ టు లవ్ అండ్ లివ్. ఉన్నది ఒకే ఒక జీవితం, దాన్ని ఏడిపించి తినద్దు. లేదా ఓన్లీ వన్ లైఫ్, దాన్ని మనం ఏం చేయాలి, ప్రేమించాలి. చచ్చిపోతాను అంటే నువ్వు ద్వేషిస్తున్నావు నీ లైఫ్ని. లాస్ట్ లో మీరు చూపిస్తాను అబ్రహం లింకన్ జీవితాంతా ఓడిపోతానున్నాడు. ఒకసారి ఓడిపోయినందుకే మనం చచ్చిపోకలేదు, ఒకసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినందుకే చచ్చిపోకలేదు. మన కళ్ళ ముందున్న అందరు ప్రముఖులు కూడా మీకు ఎప్పుడు ప్రొఫైనాన్స్ ప్రాబ్లం రాలేదని అడగండి. వాళ్ళ లైఫ్లో ఎన్నో సార్లు వచ్చినాయి. ఈనాడు బ్రహ్మరథం పట్టణంలో ఆమన్నాడు ఎవరు పట్టించుకోరు. ఈనాడు మన మెగాస్టార్గా ఉన్న చిరంజీవి కూడా రిక్షా వాడో ఒరే రిక్షా ఆ టైంలో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు కూడా అతనికి అవకాశాలు లేవు, డిప్రెషన్ అతనికి వచ్చింది. ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాక హిట్లర్ మాస్టర్ సినిమా వచ్చింది, అగైన్ మెగాస్టార్ అయిపోయాడు. సో ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సమస్యలు అప్పులు వస్తాయి, డౌన్లు వస్తాయి. దట్ ఈస్ లైఫ్. వేవ్ అంటే ఏంటి? అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. లేదండి గీతే కావాలి, ఎప్పుడు నాకు ఒకేలా ఉండాలంటే గుండె ఆగిపోయినట్టు అర్థం. లైఫ్ లైన్ లో ఈజీలో అప్పో టౌన్, అప్పో టౌన్, అప్పో టౌన్ వస్తాయి. కాదండి గీత వచ్చేస్తే సరిపోతుంది. ఎప్పుడు ఒకేలా ఉండాలంటే మనకు అనుకున్నప్పుడు మనసు చచ్చిపోయినట్టు సమాధానం. ఈజీలో గీత వస్తే చనిపోయినట్టు లెక్క. లైఫ్ లైన్ అంటే అప్పు వస్తుంది, డౌన్ వస్తుంది. నెక్స్ట్. నెక్స్ట్. సో హార్ట్ అటాక్లు రావడానికి కూడా కారణం ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ప్రొటెక్టివ్ రాట్. ద ఎప్పుడు కూడా మనం ఉండే. నెక్స్ట్. నెక్స్ట్ లైన్. మంచి ఒత్తిడి, చెడు ఒత్తిడి. రైట్. పని బాగా చేయడానికి ఉపయోగపడే ఒత్తిడిని యూస్ స్ట్రెస్ అంటారు. అన్నం ఉడకడానికి మూడు విజిల్స్ వచ్చేదాకా ఆగడం. మూడు దాటి అనేక విజిల్స్ వేసినా పట్టించుకోకపోతే కుక్కర్ పేలిపోతుంది. మనలో కూడా అతి ఒత్తిడి వలన సమస్యలు వస్తాయి. ఒత్తిడిలో రెండు రకాలండి, డిస్ట్రెస్ అండ్ యూస్ట్రెస్. డిస్ట్రెస్ అంటే చెడు ఒత్తిడి. ఇది కానీ ఉంటే ఏమవుతుంది అంటే సూసైడ్ కట్టం చేద్దామా, మందు కొడదామా, ర్యాష్గా బైక్ డ్రైవ్ చేద్దామా, బియ్యం తినేద్దామా, గోడను తీసి లాగించేద్దామా, గోల్డ్ కొరుకుందామా, లేదంటే జుట్టు పిక్కు తినేద్దా, ట్రిక్లోమేనియా అంటారు, వచ్చేద్దామా, ఇటువంటి వస్తూ ఉంటారు అన్నమాట. యూస్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్. రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు కొంచెం ఒత్తిడి కావాలిగా, కొంచెం ఒత్తిడి ఉంటే ఏమవుతుంది, రేపు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతాం. మూడు రిజల్ట్స్ అయిపోతే అన్నం ఉడకదు. అసలు స్ట్రెస్ లేకపోతే లైఫ్ ముందుకు వెళ్ళండి. అసలు స్ట్రెస్ లేకపోతే బతకం పెరుగుతుంది. కొంచెం స్ట్రెస్ ఉంటే కొంచెం ఒత్తిడి వల్ల భోజనం ఎలా ఉడుకుందో మనం కూడా లైఫ్లో అన్ని పనులు చేయాలంటే కొంచెం ఒత్తిడి కావాలి. స్ట్రెస్ పెరిగిపోతే మూడు విజిల్స్, నాలుగు విజిల్స్, ఇరవై విజిల్స్, ముప్పై విజిల్స్ చేస్తే బ్లాస్ట్, కుక్కర్ పేలిపోతుంది. మన బాడీలో ఆర్గాన్స్ కూడా అలాగే పేలిపోతాయి.
కడుపులో అల్సర్ వచ్చింది ఎసిడిటీ అంటే అర్థం ఏంటి? యువర్ సఫరింగ్ విత్ డిస్ట్రెస్ అని, హార్ట్ అటాక్ వస్తుంది డిస్ట్రెస్, జుట్టుడిపోతుంది డిస్ట్రెస్, లైఫ్ లో రకరకాల సమస్యలు వస్తున్నాయి డిస్ట్రెస్. చూసారు కదండి, సో మరి ఇంతవరకు, సో మరి ఇప్పుడు కాసేపు విరామం. సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446-27004. పడండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9446-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 రైట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒత్తిడి లక్షణాల్లో మన అందరూ డిస్ట్రెస్, యూస్ట్రెస్. యూస్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్, డిస్ట్రెస్ అంటే చెడు స్ట్రెస్. దీనివల్లే బాడీలో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. లెట్ అస్ గో ఫర్ ఒత్తిడి లక్షణాలు ఎలాగంటే చూద్దాం. చదవమ్మా. మానసిక ఒత్తిడి ఏర్పడినప్పుడు కొంతమందిలో శారీరక లక్షణాలు రూపంలో బయటపడితే, కొంతమందిలో మానసిక ఉద్వేగ ప్రవర్తన లక్షణాల రూపంలో బయటపడతాయి. అవి ఒత్తిడి వల్ల ఏర్పడినట్లు ఎవరు అనుకోరు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒత్తిడి అంటే ఎవరికో కొంతమందికి ఉంటుంది అనుకుంటారు. ఒత్తిడులు చాలా రకాలు ఉంటాయండి. ఏమవుతుంది మనకి ఒత్తిడి? ఇప్పుడు ఎమోషనల్ గా భార్య భర్త బాగాలేనప్పుడు, మా ఆయన నన్ను ప్రేమించలేదు అనుకున్నాడు, వచ్చింది ఎమోషనల్ ఒత్తిడి. కొంతమంది ఫిజికల్ స్ట్రెయిన్ చేస్తుంటారు, వాళ్ళకి ఉండేది ఫిజికల్ స్ట్రెస్. కొంతమందికి మెంటల్ వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళు చూడండి, మెంటల్ గా వర్క్ చేస్తుంటారు, దట్ ఈస్ ఎ మెంటల్ స్ట్రెస్. అంచేతంటే అందరికీ ఒత్తిడి ఒకేలాగా ఉండదు. ఒత్తిడి ఉందని తెలియకుండానే మనం నిర్వీర్యం అయిపోతాం. అంచేత ఒత్తిడిలో ఆ లక్షణాలు మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఫిజికల్ సిమ్టమ్స్, సైకలాజికల్ సిమ్టమ్స్, ఎమోషనల్ సిమ్టమ్స్, బిహేవియల్ సిమ్టమ్స్ అని 4 కేటగిరీస్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ లో ఏ కేటగిరీలో మీకున్నా సరే యువర్ సఫరింగ్ విత్ స్ట్రెస్ అని అర్థం. లెట్ అస్ గో ఫర్ సైకలాజికల్ మెంటల్ సిమ్టమ్స్ చూద్దాం. సైకలాజికల్ సిమ్టమ్స్, మానసిక లక్షణాలు, చిరాకుగా ఉంటారు, కోపంతో చిరుబురులాడుతారు, సరిగ్గా ఏకాగ్రత కనపరచలేరు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేరు, జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, గజీ బిజీగా అలజడిగా ఆలోచించడం. వీటిల్లో మీకు ఏమన్నా సరే, గజీ బిజీ గపదనం ఉన్నా, కాన్సన్ట్రేషన్ లేకపోయినా, ఏదో జరుగుతున్న ఫీలింగ్ ఉన్నా సరే, మీకు సైకలాజికల్ గా సిమ్టమ్స్ ఉన్నట్టు అర్థం. నౌ లెట్ అస్ గో ఫర్ ఎమోషనల్ సిమ్టమ్స్, ఉద్వేగ
లక్షణాలు చదవండి. ఉద్వేగ లక్షణాలు, ఆర్భాట మనస్తత్వం. ఆర్భాట మనస్తత్వం అంటే పెళ్లిళ్ళకి గిలికెళ్ళినప్పుడు లిప్పులు స్టిక్లు విపరీతంగా డెకరేట్ చేసేసుకోవడం, నా అంత వాళ్ళు ఫీలింగ్, ఇది కూడా ఓవర్ గా ఎగ్జాగరేట్ చేసుకుంటున్నాడు అంటే దట్ ఆల్సో సింప్టమ్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ నుంచి బయటపడడానికి వాడు ఓవర్ ఎగ్జాగరేట్ చేసుకుంటున్నాడు అర్థం. చదవండి. అనుమానం పెరగడం అంటే భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, తను ఎవరైనా ఏదైనా చేస్తారనే డౌట్ కూడా కావచ్చు, సస్పెక్షన్. నెక్స్ట్, బాధగొలిపే విధంగా ప్రవర్తించడం, ఏడవడం, ఆందోళనగా ఉండడం, నిరాశావాదం పెరగడం, గతంలో చేసిన పనులకు తప్పు చేశాననే భావం పెరగడం, అభద్రతా భావం, మూడీగా ఉండడం, విమర్శలు అంటే భయం. ఇప్పుడు చూడండి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా మందికి ఎక్కువైపోయింది. బికాస్ స్ట్రెస్ ఉంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరిగిపోతుంది. అలాగే ఏదైనా గతంలో ఏదైనా చేసిన మిస్టేక్స్ కి రిపీటెడ్ గా నేను తప్పు చేశాను, గిల్టీ, ఆ అపరాధ భావం పెరిగిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా తెలియకుండా యాంగ్జైటీ, టెన్షన్ పెరగడం, గజిబిజ్జిగా ఆలోచనలు, రకరకాల ఉద్యోగపూర్వమైన ఆలోచనలు, భార్య భర్త సమస్యలు, పిల్లల విషయంలో విపరీతంగా నా కొడుకు ఏమైపోతాడు, కూతురు అయిపోతాడు, తరచు కంటిన్యూస్గా అవే ఆలోచనలు. ఈవెన్ కొడుకు కూతురు బయటకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తారని తల్లిదండ్రులు కూడా ఫాలో అవుతుంటారు. అంటే మన పంపకం మీద మనకు నమ్మకం లేదని అర్థం. మన పంపకాన్ని మనం నమ్మినప్పుడు పిల్లలు బయటకు వెళ్ళి వాళ్ళు డెఫినెట్గా మీరు వాళ్ళని నమ్మండి, వాళ్ళు బాగా వస్తారు. మీరు తప్పు చేసినప్పుడు పిల్లల్లో అపసవ్యత పెరుగుతుంది, నో డౌట్ అబౌట్. వాళ్ళు తప్పులు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. విజిలెన్స్ వేరు, హైపర్ విజిలెన్స్ వేరు. హైపర్ విజిలెన్స్ అంటే రిపీటెడ్గా నెగా వేయడం. విజిలెన్స్ అవసరం పిల్లలు బాగుండాలని కోరుకున్నప్పుడు, అడప తడప వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఫిజికల్ సింప్టమ్స్, శారీరక లక్షణాలు. కండరాలు బిగుతుగా అవుతాయి, తల, నడుం, భుజాల నొప్పి, శ్వాస ప్రక్రియ సమంగా లేకపోవడం, అరచేతుల్లో చెమట్లు పట్టడం, చేతులు చల్లగా ఉండడం, నోరు పొడిగా అవ్వడం, గుండె దడగా ఉండడం, వికారం, తరచూ యూరిన్కి వెళ్ళాలనిపించడం, ఒక్కోసారి విరేచనాలు, రెస్ట్లెస్ గా ఉండడం, కాళ్ళు చేతులు వణకడం. చూడండి, ఇవన్నీ ఫిజికల్ సింప్టమ్స్ అండి. అరచేతిలో చల్లగా అయిపోవడం కానీ, నోరు పొడిపొడిగా అయిపోవడం కానీ, పాస్కి యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళడం కానీ, గుండె ఎడవైపు నుంచి కుడివైపు నుంచి డౌట్ రావడం కానీ, ఎయిర్ ఫాలింగ్ కానీ, రకరకాల ఫిజికల్, ఈ మెడంతా టైట్గా ఉండడం, తలంతా భారంగా ఉండడం, చాలా మంది తలనొప్పి, నడునొప్పి, పొట్టనొప్పి అంటారు. ఇవేవి కూడా ఫిజికల్గా కాదు, అవన్నీ దాంతో ఏమవుతుందంటే ఆ పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోతుంటారు. అదేవి కాదండి, స్ట్రెస్లో టైట్నెస్ ఉంది, టెన్షన్లో టైట్నెస్ ఉంది, యాంగ్జైటీలో టెన్షన్ టైట్నెస్ ఉంది. ఈ కండరాలు అన్ని దిగుతుగా అవడం వల్ల బాడీలో పెయిన్స్ వస్తాయి. దాని క్వైట్ ఆపోజిట్ అండి, రిలాక్స్ చూడండి ఎంత హాయిగా ఉంది, కండరాలు అన్ని ఫ్రీ అయిపోతాయి. నెక్స్ట్, ప్రవర్తన, బిహేవియర్ సింప్టమ్స్ అండి. ఇప్పుడు ప్రవర్తన లక్షణాలు, సిగరెట్లు తాగుడు పెరగడం, తిండి తినడం పెరగడం లేదా తగ్గడం, అతి నిద్ర లేదా నిద్ర పట్టకపోవడం, గోళ్లు కొనుక్కోవడం, జుత్తు పీక్కోవడం, చుట్టూ ఉన్న వారితో కలవలేకపోవడం, జీవకళ తప్పిన కళ్ళు, పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేయడం, చేతులు విరుచుకోవడం, గట్టిగా బిగించడం, పెదాలు బిగించడం వంటి మేనరిజాలకు అలవాటు పడడం, నాన్ స్టాప్ గా మాట్లాడడం లేదా పరధ్యానం. చాలా మంది ఏమనుకుంటారంటే, కంటిన్యూస్ చూడండి, కొంతమంది లేడీస్ స్ట్రెస్ లో సఫర్ అవుతుంటే నాన్ స్టాప్ గా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇంకో కేటగిరీ ఏంటంటే ముభావంగా ఉంటారు, ఎవరితోటి మాట్లాడరు. సో అతి ముభావంగా ఉండి ఎవరితోటి అబ్సెంటిజం మెయింటైన్ చేసినా సరే స్ట్రెస్ ఉంది. కొంతమంది మొగుడుతో, అత్తగారితో, ఆడపిల్లతో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి ముభావంగా ఉండి ఒకసారి పట్టుకున్నారా ఫోన్, గంటల సెల్ ఫోన్ ఈటెక్కిదాకా మాట్లాడుతూ ఉంటారు. బికాస్ ఓవర్ టాక్ టు, వాళ్ళు స్ట్రెస్ రిలీజ్ చేస్తున్నారు తెలియకుండా, రైట్? సో అంతతో అంటే ఒత్తిడి పెరిగితే ఏమవుతుందో, లెట్ అస్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఒత్తిడి పెరిగితే, మానసిక ఒత్తిడి పెరిగితే శరీరం అవస్థలు పాలవుతుంది. సైకోసోమాటిక్ డిజార్డర్ అయిన అల్సర్, మైగ్రెయిన్, ఆస్మా, బ్రాంకైటిస్, గుండె జబ్బులు, రుమటాయిడ్, ఆర్థరైటిస్, థైరాయిడ్, ఇరిటబుల్ సిండ్రోమ్, బహిష్ట సమస్యలు, డయాబెటీస్, సెక్స్ సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం, క్యాన్సర్ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. 90% శారీరక సమస్యలు మానసిక సమస్యల కారణంగానే ఏర్పడతాయి. హార్ట్ ప్రాబ్లం వచ్చాక కార్డియాలజిస్ట్ దగ్గరికి, క్యాన్సర్ వచ్చాక ఆంకాలజిస్ట్ దగ్గరికి, మైగ్రేన్ వచ్చాక న్యూరాలజిస్ట్ దగ్గరికి ఇలాగా వెళ్ళడం కాదండి. ఇప్పుడు మనిషి అనుభవిస్తున్న 90% ఎనీ ఫిజికల్ డిజార్డర్, అది కడుపులో ఎసిడిటీ కావచ్చు, సెక్స్ ప్రాబ్లం కావచ్చు, మైగ్రేన్ అటాక్ కావచ్చు, టెన్షన్ అటాక్ కావచ్చు, ఐబీపీ కావచ్చు, కార్డియాలజీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎనీ ప్రాబ్లం ఈజ్ ఆర్జిన్ ఈజ్ 91% అండి. 90 అని చెప్పుకున్నా కానీ మోడర్న్ రీసెర్చ్లో 91% అంటే ఆఫ్టర్ ఆల్ ఒక 9%
ఫిజికల్ ప్రాబ్లం కారణంగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు. మిగతా 91% మీ చేతిలో స్విచ్ ఉందండి, మీ చేతిలో రిమోట్ ఉంది. ఈ రిమోట్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీ 91% హెల్త్ అనేది మీ చేతిలో ఉంది. హెల్త్ వెల్త్ మీ చేతిలో ఉంది. మేము స్ట్రెస్ మేనేజ్మెంట్ మేము నేర్పుతాం, నేర్పిని మీరు నేర్చుకోండి. మీ ఆరోగ్యాలన్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఉందిలే మంచి రోజు ముందు ముందు కానీ మీరు రేపొద్దున పాట పాడుకోవచ్చు. నెక్స్ట్ జీవిత సంఘటన ఒత్తిడి స్థాయి యూనిట్. ఇప్పుడు ఒక జీవిత సంఘటనకి ఎన్ని యూనిట్లు మీకు ఒత్తిడి వస్తుందో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మీరు ఎవరెవరికి ఏది ఉందో ఆ సంఘటనలకి రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ ఒకటి ఒకటి మీరు నోట్ చేసుకుని మీకేముంటే అవి అవన్నీ కూడుకుంటే మీలో ఒత్తిడి ఎంత స్థాయిలో ఉండొచ్చు అనేది మీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడుకుంటే మీ ఒత్తిడి చాలా పేలిపోయే లెవెల్లో ఉంటుంది. వెంటనే మీరు మెడిటేషన్ కానీ అవన్నీ లాస్ట్లో చెప్తాను ఏం చేయాలనేది. లెట్ అస్ గో ఫర్ ఒక సంఘటనకి ఎన్ని యూనిట్లు ఉంటుంది, ఏ సంఘటనలు మీరు అనిపిస్తున్నారో అవన్నీ మీరు పేపర్ మీద నోట్ చేసుకుని ఫైనల్గా మీరు కూడుకుంటే ఎడిషన్ చేసుకుంటే ఫైనల్గా మీకు ఎంత సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎంత స్ట్రెస్ వస్తుందో మీకు తెలుస్తుంది. లెట్ అస్ గో ఫర్ జీవిత సంఘటన. భాగస్వామి మరణం 100 పాయింట్లు. విడాకులు సర్వం కోల్పోవడం 83 పాయింట్లు. భార్యాభర్తలు విడిపోవడం, జైలు శిక్ష పడడం 73 పాయింట్లు. ఉద్యోగం పోవడం, బిజినెస్ లో నష్టం 65 పాయింట్లు. అనువంశిక ఆస్తి అమ్మవలసి రావడం 63 పాయింట్లు. ఇంట్లో సర్దుబాటు కరువు అవ్వడం 60. సెక్స్ సమస్యలు, తీవ్ర అనారోగ్యం 50. కుటుంబ సభ్యుని మరణం 47 పాయింట్లు. చనిపోతాననే భయం 45 పాయింట్లు. భాగస్వామిపై అనుమానం 42 పాయింట్లు. భాగస్వామితో గాని బాస్ తో గాని సర్దుబాటు కరువు అవ్వడం 40. రిటైర్మెంట్ లేదా పెళ్లి 39 పాయింట్లు. స్కూల్ లేదా కాలేజీ మారడం 37 పాయింట్లు. ఉద్యోగంలో బదిలీ అంటే ట్రాన్స్ఫర్ కూడా స్ట్రెస్ అండి 35 పాయింట్స్. ఉద్యోగం మారడం కొంతమంది ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగం మారుతూనే ఉంటారు 35 పాయింట్లు. మానభంగం చైల్డ్ అబ్యూజ్ 28 పాయింట్లు. పిల్లలు లేకపోవడం, పెంపుడు జంతు మరణం ఇంట్లో కుక్క చచ్చిపోయిన సరే స్ట్రెస్ అండి ఆ విషయం మర్చిపోతున్నారు మీరు 27 పాయింట్లు. 3 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉండదు మోసం వైజాగ్ లో చాలా మందికి ఉంటుంది 25 పాయింట్లు. ఇంట్లోని జీవన పరిస్థితులు మారడం అంటే అనుకోకుండా ఇప్పుడు చూడండి మన ఉదయగిరన్న మంట వరకు బెంజ్ గారి మీద తిరిగేటప్పుడు గెంజి తాగవలసిన పరిస్థితి వచ్చింది అని ఒక రకమైన పరిస్థితులు మారుతాయి లైఫ్ స్టైల్ సిచ్యుయేషన్స్. లాస్ట్ 5-6 మంత్స్ నుంచి ఈ ఆంధ్ర తెలంగాణ ఈ బంధులు కారణంగా కూడా చాలా మంది బిజినెస్ లో కానీ రియల్ ఎస్టేట్ లో కానీ సడన్ గా అప్పటి వరకు రిచ్ గా ఖర్చు పెట్టే వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టలేకపోతున్నారు. దట్ ఆల్సో వన్ స్ట్రెస్ ఫ్యాక్టర్. నెక్స్ట్ కూతురు పెళ్లి అంటే కూతురు పెళ్లి చేయడం అంటే స్ట్రెస్ కదా. నెక్స్ట్ 20 పాయింట్లు. అది స్వీయ సానుభూతి, తొలి గర్భం, సెల్ఫ్ పిటీ వల్ల నీ మీద నీకు వల్ల కానీ ఆరు అమ్మాయిలకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా 18 పాయింట్స్ స్ట్రెస్ ఉంటుంది. ప్రేమలో ఫెయిల్ అవ్వడం 15 పాయింట్స్. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఏ పండుగ జరిగినా సరే స్ట్రెస్ వస్తుందండి అది 12 పాయింట్స్. జబ్బులంటే భయం, ఎయిడ్స్ ఫోబియా 10 పాయింట్లు స్ట్రెస్ ఉంటుంది. అనవసర భయాలు భయం లేకపోయినా సరే ఊరికి భయపడుతుంటారు అది అనవసర భయాలు. అంటే ఏంటి ఇవన్నీ మీకు ఏమున్నాయో చూసుకోండి. దాంట్లో 3-4 మీ పాయింట్లు ఉంటే 3-4 70-80-100 ఏమున్నాయో అవన్నీ కూడుకుంటే మీ స్ట్రెస్ ఎంత ఉన్నది తెలుస్తుంది. ఎంత స్ట్రెస్ ఉంటే అంత ఫిజికల్ డిజార్డర్స్ వస్తాయి ఫ్యూచర్ లో. అది హార్ట్ ప్రాబ్లమ్, కడుపులో మంట, మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు. సో అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ లో ఏం తేడా వచ్చిందో చూద్దాం. అప్పట్లో జీవన విధానం వేరు, ఇప్పుడు జీవన విధానం వేరు ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. సామాజిక మార్పులు నాడు నేడు. నాడు ఎలా ఉంది చూద్దామా. పెద్దలను తల్లిదండ్రులను గౌరవించి ఇప్పుడు తల్లిదండ్రుల గౌరవం ఉందా, పెద్దల గౌరవం ఉందా, లేదే ఎవరు పట్టించుకోవడం. నెక్స్ట్ ఉపాధ్యాయులకు విలువిచ్చేవారు ఇప్పుడు అంత పంగనామాలు పెడుతున్నారు. నెక్స్ట్ ప్రార్థనలకు ప్రాధాన్యత, ప్రేయర్స్ ఉండేవి ఇప్పుడు స్కూల్లో. ఇప్పుడు ఈవెన్ గతంలో వందే మాత్రం కానీ లేదంటే జనమన కానీ సినిమాల్లో కూడా ఉండేది ప్రార్థనతో స్టార్ట్ చేసి ప్రార్థనతో క్లోజ్ అయ్యేది. ఈనాడు ఏ ప్రార్థనలో జరగడం లేదు. ఏదో క్రిస్మస్ వస్తే క్రిస్మస్, రంజన్ వస్తే రంజన్ అలా అని కాకుండా ప్రతి ఒక్కరు దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండదు. ఇప్పుడు ఏమైనా పట్టించుకున్నారా, నో ప్రేయర్స్ అక్కడక్కడ ఉన్నాయనుకోండి కానీ తగ్గింది. నెక్స్ట్ ఇరుగు పొరుగు 90% తెలుసు ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరో తెలియదుగా మనకి. ఆడు ఆడ టెర్రరిస్ట్ కూడా మన పక్కనే ఉంటున్నాడు, మన ఫ్లాట్ కింద పక్కన ఎదురింట్లోనే ఉంటున్నాడు. అంచేత అనుకోకుండా హైదరాబాద్ లో ఎన్నో బాంబు పేలు జరగడానికి కారణం మన నైబర్స్ మనకు తెలియదు. ఇప్పుడు పూర్వకాలం అంటే ఒకరికి ప్రాబ్లం వస్తే 100 కాపీలు 1000 కాపీలు వచ్చినట్టుగానే మనుషులు కూడా వచ్చేవారు. ఇప్పుడు ఎవరు ఎవరిని పట్టించుకునే స్థితిలో దట్ ఆల్సో లీడ్స్ టు మేజర్ స్ట్రెస్. నెక్స్ట్
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినండి, చిన్న చిన్న కుటుంబాలు. అంచేత అమ్మా నాన్న పెంచి మరొకరు సంబంధాలు చెడిపోయినాయి. నెక్స్ట్ తాత మామలకు పెద్ద పీట. ఇప్పుడు ఎవరో పట్టి అమ్మమ్మని నాయనమ్మలు తాతని మామలే చాలా ప్రేమగా అభిమానంతో ఉండేవారు. ఇప్పుడు ముస్లిం ముస్లిం అంటున్నారు. వాళ్ళు దూరంగా ఉంటే మంచిది, వాళ్ళ బాధ్యతలు మేము మొయలేం అనుకుంటున్నారు. పండుగలు తప్పనిసరి. ఇప్పుడు పండుగలు అంటే పిజ్జా కల్చర్ అండి. పిజ్జాలు తింటే కొజ్జలేకపోతే నేను చాలా సార్లు చెప్పాను. పిజ్జా కల్చర్ వల్ల ఏమవుతుందంటే మనం ఎవరిని ఎవరిని పట్టించుకోవడం లేదు. ఓన్లీ పండుగలు అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఆ పాచి ఫుడ్ తినేసి రావడం పండుగలు అంటే. నలుగురు కలవడం కోసం పెట్టిన పండుగలు ఇవన్నీ కూడా. కుటుంబాలు కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు టీవీ తప్పించి మరో లోకం ఉందండి. ఒకవేళ ఇంటికి బంధువులు వచ్చినా సరే ఆ సీరియల్ ని మనం చూస్తూనే ఉంటాం తప్పించి బంధువులతో అమ్మతో మేనతో పిన్నితో పెద్దంతో ఏం మాట్లాడటం లేదు. ఆ టీవీ సీరియల్ మిస్ అయిపోతుందని చూస్తున్నాం. నెక్స్ట్ ఇంటి వంటలు. అప్పట్లో ఇంటి వంటలు తినేవాళ్ళం, పప్పు సాంబారు పులిహోర. ఇప్పుడు పాచి ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అంటే పాచి ఫుడ్. నేను రైస్ రోజు వేడి చేస్తే ఫ్రైడ్ రైస్. సో ఇప్పుడు బ్రేక్ తీసుకున్న తర్వాత వీటి వల్ల మనకి ఏ జబ్బులు వస్తాయో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు కాసేపు విరామం. తనం మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9446-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446-27004. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446-27004.
పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246627004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూడండి. శారీరక అనారోగ్యం. రైట్, ఇప్పుడు చూడండి, మీకు అలర్జీస్ దగ్గర నుంచి మీరు బాడీలో జుట్టు దగ్గర నుంచి గోల్డ్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి మీకు. మీరు అవన్నీ చూస్తుంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్, బాడీలో అన్ని అనారోగ్యం వస్తాయి. ప్రవర్తన సమస్యలు, డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, అన్ని మీకు ఆ చివరి నుంచి చివరి వరకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్, కుటుంబంపై పనిచేసే సంస్థ పైన ప్రభావం. చదవమ్మా. సరైన పాత్ర పోషించడం అంటే, ఇప్పుడు చదువుకునేవాడు స్టూడెంట్ చదువులో పాటించలేడు, ఉద్యోగస్తుడు ఉద్యోగంలో పాటించలేడు, వ్యాపారస్తుడు వ్యాపారంలో పాటించలేడు, స్ట్రెస్ వల్ల మన విషయం తెలియడం లేదు, అంతే. నెక్స్ట్, కొలీగ్లతో సర్దుబాటు కాలేకపోవడం, మానసికంగా దూరంగా ఉండటం, ఉద్యోగం సరిగా చేయలేకపోవడం, డ్యూటీకి ఎగనామం పెట్టడం, పగటి కలలు కనడం, నిర్లక్ష్యం, పలాయనం, చిత్తగించడం, ఎస్కేపిజం అన్నమాట, పలాయనం అంటే ఎడిక్షన్, దేనికో దానికి అడిక్ట్ అయిపోతారు. నెక్స్ట్, ఒత్తిడిని తగ్గించడం ఎలా చూద్దాం. ఎలా చూద్దాం అంటే, ఒత్తిడి తగ్గించడానికి మనకు 4 రకాల రిలాక్సేషన్స్ ఉంటాయండి. ఆ 4 రకాల రిలాక్సేషన్ లో మనం అవసరాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నది అనుకోండి, వాడు ఫిజికల్ రిలాక్సేషన్ కంటే మెంటల్ రిలాక్సేషన్ కి వెళ్ళడం. మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంది అనుకోండి, ఫిజికల్ వే ఆఫ్ యాక్టివిటీస్ ఎక్కువ చేసుకోవడం, ఇలాగా కొంచెం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో వెళ్తూ ఉండాలి. చదవండి సార్. స్పిరిచువల్ రిలాక్సేషన్, ఒత్తిడి తగ్గించడం ఎలా. స్పిరిచువల్ రిలాక్సేషన్ అంటే, ఇప్పుడు భక్తి అనేది ఒక థెరపీ అయిపోయింది, భక్తి థెరపీ, డిస్కోర్సెస్ వినడం కానీ, స్పిరిచువల్ గా చక్కగా ఆధ్యాత్మిక భావం పెంచుకోవడం అనేది చేసుకోవాలి. ఓకే, కాల్ వచ్చింది చూద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి మీ పేరు. నమస్తే, చెప్పండి సార్. కాంతి గారు చెప్పండి సార్. ఓకే, అవ్వచ్చండి, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కి వి హావ్ పవర్. మీరు పెట్టేసాను, నేను చెప్తాను, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది కదా, మీరు పెట్టండి. వీటిలో ఏమంటారంటే డిజావు ఎల్యూజన్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్యారిస్ అంటే తెలీదు అనుకోకుండా ప్యారిస్ వెళ్ళినట్టే, ప్యారిస్ నేను గతంలో ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంటుంది. వీటి సైకాలజీ అంటే డిజావు ఎల్యూజన్స్ అంటారు. ఇది చాలా మంది లైఫ్ లో జరుగుతుంటుంది. యాక్చువల్ గా అది ఇవేవి పెద్ద అబ్నార్మల్ కాదండి, ఇట్స్ వెరీ క్యాజువల్ థింగ్స్. అది మనకు జరిగిన సంఘటనలు, ఒక వ్యక్తిని చూసినట్టే మన గతంలో ఎక్కడో వ్యక్తిని మనం చూసాం అనే ఫీలింగ్ వస్తుంది. ఒక ఇంపార్టెంట్, ఏ చిరంజీవి ఒక డ్యాన్స్ చేస్తున్నాడు అనుకోండి, అది ఎక్కడ స్విట్జర్లాండ్ లో తీసుండొచ్చు, ఇది గతంలో నేను వెళ్ళాను అనిపించవచ్చు. వీటిలన్నింటి కూడా డిజావల్యూషన్స్ అంటారు. లెట్ అస్ గో ఫర్ ఒత్తిడి తగ్గించడం ఎలా. స్పిరిచువల్ రిలాక్సేషన్. నెక్స్ట్, శారీరక రిలాక్సేషన్, ఫిజికల్ రిలాక్సేషన్ అన్నమాట, ఫిజికల్ రిలాక్సేషన్ అండి. నెక్స్ట్, ఉద్వేగ రిలాక్సేషన్, ఎమోషనల్, భార్య భర్త, పిల్లలు, కుటుంబం, ఆత్మీయత, అనురాగాలతో ఉండడం, ఒకరికొకరు భావన కల్పించడం, నువ్వు లేక నేను లేక నువ్వు లేని అప్పుడప్పుడు పాట పాడుకోవడం, ఇదంతా కూడా ఎమోషనల్ రిలాక్సేషన్. నెక్స్ట్,
మానసిక రిలాక్సేషన్, సైకలాజికల్ రిలాక్సేషన్ అండి, మెడిటేషన్ చేయడం, ప్రాణాయామం చేయడం, ఇవన్నీనమాట. అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క సెట్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. ఆ వర్కౌట్ చేస్తే టోటల్ గా మీరు అన్ని విధాలుగా కూడా, ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉంది డిశ్చార్జ్ అవుతుంది, ఛార్జ్ చేస్తారా చేయరా, బట్ రోజు మీరు డిశ్చార్జ్ అవుతున్నారు. ఏనాడు మనం ఛార్జ్ చేసుకోవడం లేదు. డిశ్చార్జ్ అయిన బాడీని, మైండ్ ని, స్పిరిట్ ని రీఛార్జ్ చేస్తే జీవితంలో ఏం కావాలంటే అది చేయగలుగుతారు. ఏ జబ్బు లేకుండా డబ్బులు సంపాదించబడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూడండి. మజిల్ రిలాక్సేషన్స్ అంటారు వాటిని. తల దగ్గర నుంచి కింద వరకు ఒక్కో భాగాన్ని టైట్ చేసి డీప్ గా గాలి పీల్చుకుని నెమ్మది కుదిలితే జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్ అంటారండి. ఆటోమేటిక్ గా బాడీలో ఎండోక్రైనాలజిస్ట్ కానీ, గ్లాండ్స్ కానీ, టిష్యూస్ కానీ, సెల్స్ కానీ, మజిల్స్ కానీ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి. శరీరంలో హ్యాపీనెస్ వస్తుంది. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కాసేపు కాసేపు ఇది చేసుకుంటే బాడీలో అన్ని గ్రంథులు రిలాక్స్ అవుతాయి. నెక్స్ట్ కాస్త ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. కాస్త ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ రిలాక్సేషన్. కాస్త ఎక్సర్సైజ్ చెయ్యండి. అబ్బే 24 గంటలు టీవీ దగ్గర కూర్చుంటాం కానీ టీవీ చూస్తూ కూడా కాసేపు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మనం. చెయ్యంగా జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇన్నేసి ఇన్నేసి మందులు వాడుతూ నాకు ఇంత పెద్ద జబ్బు వచ్చింది తెలుసా అని గొప్పగా చెప్పుకుంటాం. అదో సానుభూతి. అనుభూతి కంటే పెద్ద భూతి సానుభూతి అండి. నెక్స్ట్ డాన్స్ థెరపీ. నెక్స్ట్ మీరు కాదు, డాన్స్ థెరపీ స్లైడ్ పెట్టండి రామ. డాన్స్ థెరపీ స్లైడ్ వస్తుందా? మాకు కనిపించడం లేదు. ఓకే, డాన్స్ థెరపీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రిలీజ్ చేశానండి, నటరాజా డాన్సింగ్ మెడిటేషన్ అని, నాద బ్రహ్మ మెడిటేషన్ అని, లాఫింగ్ డాన్స్ థెరపీ అని, లాఫింగ్ థెరపీ అని, ఇలా రకరకాల డాన్స్ థెరపీ సిడీస్ ఉంటాయి. దాంట్లో మంచి రాగాలు ఉంటాయి. కథన కుతూహల రాగం, ఆనందభైరవ రాగం, ఆ రాగాలతోటి మనం డాన్స్ చేస్తే మన హార్ట్ రిథం, బ్రెయిన్ రిథం, బయో రిథం, ఆల్ న్యూరాలజికల్ రిథమ్స్ అన్ని కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. అన్ని తగ్గితే నా సీడీలు కొనుక్కుని చేసుకోవడమే కాకదండి, మీకు మీరే మీకు నచ్చిన సీడీ పెట్టుకుని ఫిజికల్ మూమెంట్స్ ఇవ్వడం వల్ల బాడీలో హ్యాపీనెస్ వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. స్ట్రెస్ టిప్. ఓకే, టైప్ ఏ టైప్ బి అని రెండు రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. టైప్ బి పర్సనాలిటీ కూల్ పర్సనాలిటీ, టైప్ ఏ పర్సనాలిటీ అని అర్రీ వర్రీ కర్రీ అని కంటిన్యూస్గా వర్రీ అవ్వడం, ఓవర్ పర్ఫెక్షన్ ఇలాగే ఉండాలని అనుకోవడం, అది ఓవర్ పర్ఫెక్షన్ లీడ్స్ టు యాంగ్జైటీ. సో అర్రీ వర్రీ కర్రీ ఓవర్ పర్ఫెక్షన్. నెక్స్ట్ స్లైడ్. వద్దు బాబు. వద్దు. ఏంటంటే వద్దు? ఒకటి స్మోకింగ్. స్మోకింగ్ ద్వారా కింగ్ అయిన ఫీలింగ్ వద్దు. మందు కొట్టడం ద్వారా అది. వాట్ ఇఫ్ ఏమైపోతుంది భగవంతుడా, వర్రీ 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 ఏమైపోతుంది, ఇది జరగకపోతే ఏమైపోతుంది, అది జరగకపోతే ఏమో, అది ప్రపంచం అలాగే ఉంటుంది. పక్కన మందులు చూడండి, నొప్పి వస్తే ఒక మందు, తలనొప్పి వస్తే ఒక మందు, కడుపు వస్తే మందు, జుట్టు పూడిపోతే ఒక మందు, మందులు 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 విపరీతంగా. యూఆర్ కన్జ్యూమ్ అవర్ మెడిసిన్స్ లైక్ ఎ మెషిన్స్. వీఆర్ కన్జ్యూమింగ్ మెడిసిన్స్ లైక్ మెషిన్స్, యంత్రాల మందులు పెడతాయి. నెక్స్ట్ మానస ప్రశాంతత కోసం ఏం చేయాలి? కాస్త మెడిటేషన్ చేసుకోవడం, సెల్ఫ్ హిప్నటిజం ప్రాక్టీస్ చేస్తే లైఫ్లో మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. సెల్ఫ్ హిప్నటిజం మా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేయాలి, అదనమాట. నెక్స్ట్ మార్పుని అంగీకరించండి. నెక్స్ట్ లైడ్. మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోవడం పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఉదయకరణ చనిపోతున్నాడు. మార్పు ఆనాడు 1999-2000 చాక్లెట్ బై లవర్ బై ప్రొవైడ్ చేసి, ఇప్పుడు వీలవుతుందండి? మజిల్స్ వచ్చాయి, ఏజింగ్ కనిపిస్తుంది. సిద్ధార్థ్ ఉన్నాడు లవర్ బాయ్ ప్రాజెక్ట్లు వేసాడు, ఇప్పుడు వీలవుతుందండి లవర్ బాయ్ ప్రాజెక్ట్? ఇప్పుడు నాగార్జున లవర్ బాయ్ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఒక వయసుకి తగ్గినట్టుగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఏజింగ్ ఉండవచ్చు, ఒకప్పుడు క్యూలు పెట్టి ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు పోవచ్చు. ఒకనాడు 10 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళు సంపాదించారు, ఇప్పుడు 1 కోటి రూపాయలు పెడితే 10 లక్షలు మిగులుతుంది అనే గ్యారంటీ లేదు. సో లైఫ్ అనేది అలా మారుతూనే ఉంటుంది. ప్రతి మార్పుని యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజ్, దెన్ యూ హ్యావ్ టు డైజెస్ట్ యువర్ చేంజ్. ఆ మార్పును యాక్సెప్ట్ చేయకపోతే విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. మీరు ఒక్కసారి ఓడిపోయినందుకు ఎంత బాధపడుతున్నారు, ఒక్కసారి ఫెయిల్ అయినందుకు ఎంత బాధపడుతున్నారు? అబ్రహాం లింకన్ తన జీవితంలో అన్ని ఫెయిల్యూర్సే. ఏనాడు సూసైడ్ అటెంప్ట్ చేసి చచ్చిపోలేదే, సూసైడ్ జీవితంలో నుంచి సైడ్ అయిపోవాలని ఫీలింగ్. ఇప్పుడు చూద్దాం అబ్రహాం లింకన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు,
ఏనాడు కూడా సూసైడ్ కట్టం తీసుకునే చూద్దాం, ఎలా చూద్దాం, చదవండి. ఓటమిని విజయంగా మార్చుకున్న అబ్రహం లింకన్, చదవమ్మా. 1831 లో బిజినెస్ లో ఫెయిల్ ఫెయిల్ అయిపోయాడు. మన వ్యాపార లో ఫెయిల్ అయితే సూసైడ్, మందు కొట్టడం, అక్క ముక్క, లగ్గు పెగ్గు, తర్వాత ఎగ్గు. నెక్స్ట్ 1832 లో లెజిస్ట్రేటర్ లో ఫెయిల్ లెజిస్ట్రేటర్ గా స్టేటర్ గా ఫెయిల్. 1833 లో రెండోసారి ఫెయిల్. 1838 లో స్పీకర్ గా ఓటమి. 1840 లో ఎలక్టోరల్ గా ఓటమి. 1843 లో కాంగ్రెస్ లో ఓటమి. 1848 లో కాంగ్రెస్ లో మరోసారి ఓటమి. 1855 లో సెనేట్ కు ఓటమి. 1856 లో వైస్ ప్రెసిడెంట్ గా ఓటమి. అంటే ఇక్కడ ఎక్కడైనా నెగ్గడం లేదండి, అన్ని ఓడిపోవడమే. మనం అయితే మందరే చూస్తూ మందరే శాస్త్రం, మందు ఉంటే మందే శాస్త్రం. సూసైడ్ ఈజీగా దొరుకుతున్నాయి లోపల తాళ్ళు. ఎందుకు చచ్చిపోయాలండి అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం తక్కువ వచ్చిందని అందరు చచ్చిపోతున్నారు? ఎన్నోసార్లు సంపాదించి ఉంటారు, ఎన్నోసార్లు పోగొట్టుకుని ఉంటారు. మీరు ఎలా వచ్చారు భూమి మీదకి? వచ్చేటప్పుడు మన ఆయన కూడ తెచ్చుకున్నామా? వెళ్ళేటప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళాం? మధ్యలో ఉన్న జీవితం వన్ లైఫ్ టు లవ్ అండ్ లివ్ అంటారు. అందుగురించే వన్ లైఫ్ టు లవ్ అండ్ లివ్. ఒకే ఒక జీవితం, దాన్ని ప్రేమించు, మనసారా జీవించు. వచ్చేటప్పుడు నువ్వే కోట్లతో వచ్చావా? వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం పట్టుకుని వెళ్ళవు? మధ్యలో ఉన్న ఇంటర్వెల్ నువ్వేం చేసావా, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈనాడు నీ బాధల్ని కష్టాలని నలుగురు చెప్పుకుంటే ఊరడించాడు, ఊరడించాడు, లేకపోతే పోతాడు. బట్ నువ్వు ఎవరైనా చెప్పుకోవడం వల్ల, నీ బాధ కష్టాలు చెప్పుకోవడం వల్ల నువ్వు బయటకు రిలీవ్ అవుతూ నీ స్ట్రెస్ తగ్గుతుంది. మై హూన్ అన్న ఫీలింగ్ అందుకే పెడుతుంటా, నేనున్నాను, ఐఎమ్ దేర్, వేర్ ఎవర్ గో ఐఎమ్ దేర్, రైట్? నెక్స్ట్ 1860లో ప్రెసిడెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడండి. అప్పటి వరకు ఓడిపోతూనే ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామండి? అవకాశం దొరికితే ఓడిపోయినందుకు చచ్చిపోతా ఉంటాం. సూసైడ్ లైఫ్ నుంచి సైడ్ అయిపోవడం, డిసైడ్ అయిపోవడం. సూసైడ్ అంటే లైఫ్ నుంచి సైడ్ అవ్వడం, డిసైడ్ అయిపోవడం. ప్రేమలో ఫెయిల్ అయితే ఇదే, కోట్లు సంపాదించావు ఫెయిల్ అయ్యావు, మళ్ళీ కోట్లు సంపాదించుకోలేవు. ఎలా వచ్చినా గుర్తు తెచ్చుకో, అలాగే నీకు మళ్ళా వస్తాయి. మార్చు, ఈ విధంగా సంపాదించు, లేకపోతే నీ తెలివితేటలను, స్కిల్ ఇంకో రూపంలో ప్రదర్శించు, డెఫినెట్ గా నీకు సక్సెస్ వస్తాయి. ప్రపంచంలో కష్టాలు నీకు ఒక్కడికి వచ్చినావు అనుకుంటే, ప్రపంచంలో సూర్యుడు నీ ముఖం మీద పొడిచాడండి. 700 కోట్ల ముఖాల మీద పొడుతాడు సూర్యుడు. 700 కోట్ల జనాభాకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, శివుడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వినాయకుడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విష్ణుమూర్తికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు కొలిచే ప్రతి దేవుడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శిరిడి సాబుకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు కొలిచే జీసస్ క్రైస్ట్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మామత ప్రాక్తి ప్రాబ్లమ్. మామత ప్రాక్త రాళ్ళతో కొట్టారు, జీసస్ క్రైస్ట్ రాళ్ళతో కొట్టారు, సిరి వేశారు, ప్రాబ్లమ్స్ కాదేంటండి అవన్నీ? ఎదుర్కొని నిలబడాలి, దూకుడంటూ ముందుకెళ్ళగలాలి. నీకు ఒక్కడికే ప్రాబ్లమ్స్ రాలేదు, ప్రాబ్లమ్స్ ప్రోగ్రెస్ గా మార్చుకోవడం సక్సెస్ అంటే. మాట్లాడితే ఇది ఇచ్చి పొడుచుకుంటారా, బ్లేడ్ ఇచ్చి కొడుచుకుంటారా, ఎయిర్పిక్ బాటిల్ మింగేస్తారా, పైన చచ్చిపోతారా, ర్యాష్ గా వెళ్ళి గుద్దేస్తారా, అవి కూడా స్ట్రెస్ లక్షణాలే, అవి కూడా చచ్చిపోయిన లక్షణాలే. మీరు బతకాలనుకుంటే బతికించినట్టు చేసి పూచి నేను, మీరు కష్టాలు అంటే నేను మీ కష్టాలని ఆనంద కన్నీటిని ఆనందవస్తులుగా మార్చి పూచి నాది. అప్పులు మీకే కాదు 100 మందికి అందరికీ ఉంటాయి. అప్పుల నుంచి సమర్థవంతంగా ఎలా బయటపడాలి? ఈనాడు మబ్బు ఉంది, మబ్బు ఎప్పుడు కంటిన్యూ ఉంటుందా? తర్వాత సూర్యుడు వస్తాడుగా. ద ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. చదవండి నెక్స్ట్. మంచి ఆహారం తినాలి. ఇప్పుడు స్ట్రెస్ ఉన్న వాళ్ళు కక్క ముక్క లెగ్గ పెగ్గు అవి కాదండి, ఫ్రూట్స్ తినాలి, వెజిటబుల్స్ తినాలి, కాయగూరలు తినాలి, క్యారెట్లు తినాలి, అవి తినాలి, స్ట్రెస్ తగ్గుతుంది. అంతేగాని పిచ్చే సెంటర్కి వెళ్ళి పిచ్చే తినడం, తర్వాత కొంచెం అయిపోవడం, నూడిల్స్, పానీపూరి, దరిద్రకడ పూరులు ఇవ్వద్దండి. అన్ని పోషక విలువలు ఉన్నవి తింటే మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. నెక్స్ట్. సమయాన్ని సరిగ్గా వినియోగించుకో. టైం మేనేజ్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అర్రి బర్రి అర్రి బర్రి అర్రి బర్రి అర్రి బర్రి వెళ్ళిపోతారు, పనులు అవ్వవు. రేపు ఎగ్జామ్లుగా ఈరోజు చదువుతారు, నైట్ అంతా కూర్చో చదివినట్టు స్ట్రెస్ ఎందుకు ఉంటుందండి? ముందు నుంచి ప్లాన్డ్గా వెళ్ళు. టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ పెరగడానికి ఇంప్రాపర్ టైం మేనేజ్మెంట్. కాలానికి కాలం కలిసి లేక నేను ఫెయిల్ అని చెప్తున్నారు. కాలం కలిసి లేక నేను ఫెయిల్ అని చెప్తున్నాను. కాలానికి కలిసేటట్టు చేసుకో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రాపర్ టైం మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్.
మనసే అక్కుపోతాట. చదవమ్మా మనసే అక్కుపోతాట. అందరూ వివర్స్ అందరూ చదవండి. గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుందమ్మా? గులాబీ పూలు. మల్లె మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? మల్లె పూలు. గంజాయి మొక్క నాటితే? గంజాయి. గంజాయి నాటితే గులాబీ పూలు వస్తాయా రావు? గంజాయి నాటితే మల్లె పూలు వస్తాయా?